హ్యాపీ బోనాలు స్టెప్ ఇద్దామని సైలెంట్ కుట్టేద్దాం అన్నే హ్యాపీ బోనాలు వదిన హ్యాపీ బోనాలు చాలా హ్యాపీ ఉంది. అది కొంచెం అర్థం చేసుకోండి అన్న, కెమెరా మ్యాన్స్ మీరు నెట్టేస్తే ఎలాగా చెప్పండి, కొంచెం వెనక్కి జరగండి కొంచెం. కొంచెం కోఆపరేట్, కొంచెం కూడా పిచ్చే చావునా డార్లింగ్. యో జస్ట్ 20 మినిట్స్ తర్వాత మనం అందరం కలవచ్చు డార్లింగ్. మీరందరు సపోర్ట్ తోనే మనం ఇది చేస్తున్నాం, సో కొంచెం కోఆపరేట్ డార్లింగ్. ఐ లవ్ యూ. అక్కడ పద్దులకు అందరికి ఇబ్బంది అవుతుంది, కొంచెం అర్థం చేసుకోండి, కొంచెం సహకారం ఇవ్వండి అంతే, కొద్దిగా సహకారం ఇవ్వండి ప్లీజ్, కొద్దిగా సహకారం ఇచ్చారు, కొద్దిగా సైడ్ జరగాల. చెప్పేది మీకే, డ్రెస్ ఎవరు కూడా ఉండదు. మళ్ళీ చూసి కొంచెం బంతుల్లో క్యాప్ ఇచ్చేయండి, కొంచెం బంతుల్లో క్యాప్ ఇవ్వండి అని అర్థం చేసుకోండి. తన పుట్టించి వాడే తగడు మరణీడు అన్న దయచేసి చెప్తున్నా ప్లీజ్ అర్థం చేసుకోండి. భయ్యా ప్లీజ్ అన్న, ఎవరు నొక్కోకండి అన్న, ప్లీజ్ అర్థం చేసుకోండి. భయ్యా కొంచెం డ్రెస్ దగ్గర దూరం ఉండాలా, హలో భయ్యా, భయ్యా ఒక్క నిమిషం ఆగురు, అందరూ ఆగురు, హలో ఆగురు ఆగురు అందరూ ఆగురు. ఓకే
ఎట్లున్నారు ఎట్లున్నారు? జై జవాన్ జై జవాన్. మళ్ళొచ్చినట్టే బోయిన్పల్లి ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ప్రత్యేకంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా తరఫున సాయన తరఫున ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ అందరికి లవ్ యూ టు ఆల్. అందరు మంచిగా ఉండాలి, అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉండాలని, ఎల్లు వేలలో ఉండాలని మర్చిపోతే కోరుకుంటున్నా. థ్యాంక్ యూ లవ్ యూ సాయన. మళ్ళొచ్చినట్టే సరిపోతలేదు సౌండ్ గట్టిగా. జై జవాన్ జై. బోనాల పండుగ శుభాకాంక్షలు. ఎట్లున్నారు అందరూ? జబర్దస్త్ ఉన్నామా నాలి? ఎట్లున్నారు? థ్యాంక్ యూ దగడ్ సాయి భయ్య, నన్ను ప్రతి ఫంక్షన్కి పండుగలకి ఒక ఇంటి మెంబర్గా, నన్ను ఒక ఇంటి తమ్ముడిగా అన్నగా నన్ను పిలుస్తూ ఉంటారు. సో నేను కూడా అంతే అభిమానంతో మా బ్రదర్ అన్నట్టుగానే నేను వస్తూ ఉంటాను. నిజంగా చెప్పాలంటే మీరందరూ చాలా అదృష్టవంతులు, ఎందుకంటే ఇంత గ్రాండ్గా ఈరోజు మనం బోనాల పండుగ జరుపుకుంటున్నామంటే. అమ్మవారి దయ వల్ల అందరూ కూడా క్షేమంగా ఎల్లకాలం ఇదే విధంగా మన సాయన్న చేసే కార్యక్రమానికి విచ్చేస్తూ అమ్మవారి అనుగ్రహంతో ఎల్లకాలం చల్లగా ఉండి ఈ సాయన్న దయ కూడా మాయమడి ఉండి మాకు ఇంకా ముందు సపోర్ట్ అందిస్తూ మళ్ళీ పది పండుగకి ఏ విధంగా వినాలని కోరుకుంటున్నా. జగదంబే భక్తులు ఉన్నారు సంవత్సరం దగ్గర సాయన్న ఈ యొక్క పదల మడి తీయడం, ఊరేగింపు కార్యక్రమం రావడం చాలా ఆనందంగా ఉంది. సాయన్న లవ్ యూ అన్న. మీరు ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమం చేస్తుంటారు మన వాళ్ళ కోసం, మన అందరి కోసం. థ్యాంక్ యూ సో మచ్. పోయిన సంవత్సరం అప్పుడు మిస్ అయ్యింది, కొంచెం హెల్త్ బాగాలేకపోతే ఈ సంవత్సరం వచ్చాను. ఇక్కడికి వస్తే ఏదో నా ఫ్యామిలీ ఇంటి కోసం అనిపిస్తుంది, చాలా ఆనందంగా ఉంది. మనకో పదహారు మంది స్టార్ట్ అయిపోతుంది అన్న. గొర్రెలు ఉన్నాయా? గొర్రెలు రెడీయా? పోతే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేపించాం అనుకో, బండి స్టార్ట్ అయిపోతుంది. కొద్దిగా సహకారం చేయండి బ్రదర్ ప్లీజ్, అర్థం చేసుకోండి. Stop.
అలా